పుష్ప 2 నిర్మాతలు కోరుకున్న విధంగానే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆ చిత్రం టికెట్ రేట్లను పెంచుతూ కూటమి ప్రభుత్వం ద్వారా జీవో జారీ చేయించారు. ఆ డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. ప్రీమియర్ షో టికెట్ 800 రూపాయలుగా ఉండనుంది. జీఎస్టీతో కలిపి టికెట్ ధర సుమారు 950 రూపాయలు ఉండే అవకాశం ఉంది. సినిమా రిలీజ్ కు ముందు రోజు రాత్రి 9 గంటలకు ఈ ప్రీమియర్ షో ప్రదర్శిస్తారు. ఇకపోతే మొదటి రోజు పుష్ప 6 షోలు ప్రదర్శించుకోవడానికి అనుమతినిచ్చారు. 2వ రోజు నుంచి 17వ తేదీ వరకు 5 షోలు ప్రదర్శించుకోవచ్చు. ఇకపోతే టికెట్ రేట్లపై లోయర్ క్లాస్కు 100 రూపాయలు, అప్పర్ క్లాస్కు 150 రూపాయలు, మల్టీప్లెక్సెస్లో అయితే 200 రూపాయల వరకు కూడా ఎక్కువగా పెంచుకునే అవకాశాన్ని ఆ థియేటర్ ఎగ్జిబిటర్స్కు కల్పించారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి నుండి ఈ స్థాయిలో సపోర్టు అందడంతో పుష్ప 2 టీం ఉబ్బి తబ్బిబ్బవుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారిపై అల్లు అర్జున్ గారు చేసిన ట్వీట్ ఈ విధంగా ఉంది. ఐ ఆల్సో ఎక్స్ప్రెస్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు ద ఆనరబుల్ ఏపీ డిప్యూటీ సీఎంఓ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫర్ హిజ్ ఇన్వాల్యుబుల్ సపోర్ట్ ఇన్ ఎంపవరింగ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ప్రస్తుతం ఆల్ టైమ్ రికార్డు దిశగా ప్రీ రిలీజ్ సేల్స్ జరుపుకుంటున్న పుష్ప 2 చిత్రం ఈ నెల 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 12,000కు పైగా థియేటర్స్లో రిలీజ్ కానుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి అగ్రదర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. కాగా దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. రష్మిక మండన్న హీరోయిన్.